మనితేజ ఫ్రమ్ కపిల్ ప్రాపర్టీస్. ఐఎమ్ ద వర్కింగ్ యాజ్ ఎ మేనేజర్ సేల్స్. సో మన దగ్గర ఏంటంటే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉందన్నమాట. సో ఇదేంటంటే ప్యూర్లీ కమర్షియల్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అనమాట, రెంటల్ ఇన్కమ్ పర్పస్. ఎవ్రీ మంత్ అండ్ మంత్ ఒక సెకండ్ ఇన్కమ్ లాగా ఉంటుంది. సో బేసిక్గా మనది ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్లీ 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాం మార్కెట్లో. సో ఇప్పుడు మన కొత్త ప్రాజెక్ట్ వచ్చేసి శంషాబాద్లో కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాం విత్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ప్రిన్సెస్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రిమిసెస్లో. టోటలీ 10 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్లో G+11 ఫ్లోర్స్ తోటి 80 టవర్ అండ్ G+12 ఫ్లోర్స్ తోటి హోటల్ టవర్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాం. సో రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ మోర్ ఓవర్ WDC ప్రాజెక్ట్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్ అనమాట. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మన దగ్గర 24 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఉందన్నమాట మినిమం. సో ఇక్కడ మీరు 24 లాక్స్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, మల్టిపుల్స్ ఆఫ్ 24 లాక్స్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. సో 24 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 120 SFT మీన్ అయిపోయిన ప్రాపర్టీ అలొకేట్ చేసి మళ్ళీ మీ దగ్గర నుంచి మేము లీజ్ బ్యాక్ తీసుకొని ఎవ్రీ మంత్ 24,000 రూపీస్ రిటర్న్స్ అనేది ప్రామిట్ చేస్తున్నాం నెక్స్ట్ 25 మంత్స్ వరకు. సో బేసిక్గా ఇక్కడ మా కాన్సెప్ట్ ఏంటంటే సేల్ అండ్ లీజ్ బ్యాక్ అనమాట. మా ప్రాపర్టీని మీకు సేల్ చేస్తున్నాం, మళ్ళీ మీ దగ్గర నుంచి మేము లీజ్ బ్యాక్ తీసుకుంటాం 20 ఇయర్స్కి. సో మేము లీజ్ బ్యాక్ తీసుకొని మేమేం చేస్తామంటే ఎవ్రీ మంత్ మీకు రిటర్న్స్ అనేది ప్రామిట్ చేస్తున్నాం 13,500 రూపీస్ చొప్పున, మినిమం 9% గ్యారంటీ అనమాట. సో బేసిక్గా మా కాన్సెప్ట్ ఏంటంటే సేల్ అండ్ లీజ్ బ్యాక్ అనమాట. మా ప్రాపర్టీని మీకు సేల్ చేసి మళ్ళీ మీ దగ్గర నుంచి మేము లీజ్ బ్యాక్ తీసుకుంటాం కాబట్టి. సో నేను ఏదైతే 11 ఫ్లోర్స్ 80 టవర్ కన్స్ట్రక్షన్ చేపిస్తున్నానో అవుట్ ఆఫ్ 11 ఫ్లోర్స్లో ఇప్పుడు మనకి 7th ఫ్లోర్లో సేల్స్ అనేది జరుగుతున్నాయి. ఈ 7th ఫ్లోర్ సైజ్ వచ్చేసి మనకి టోటల్లీ 1,10,000 SFT ఉంటుంది. సో దాంట్లో మినిమం 120 SFTగా డివైడ్ చేసి నేను మీకు సేల్ చేస్తున్నాను అనమాట. మీ ఇలా మల్టిపుల్స్ ఆఫ్ ఓనర్స్కి సేల్ చేసి మళ్ళీ మీ అందరి దగ్గర నుంచి కప్లే లీజ్ బ్యాక్ తీసుకొని సింగిల్ టెనెంట్గా ఉంటూ నెక్స్ట్ 20 ఇయర్స్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెనెంట్ ఆక్యుపెన్సీ తోటి వేరే ఐటీ కంపెనీ ఉన్నా లేకపోయినా మినిమం 13,500 రూపీస్ అనేది గ్యారంటీస్ ఉంది. సో కపిల్ ఏం చేస్తుందంటే ఎంటైర్ ఫ్లోర్ని ఒక వేరే ఐటీ కంపెనీకి లీజ్కి ఇచ్చేసుకొని మేము బిజినెస్ రన్ చేయించుకుంటాం అనమాట. సో ఇక్కడ మీకు రిస్క్ ఫ్రీ అని ఉంటుందన్నమాట. టెనెంట్ ఉన్నా లేకుండా మీకు సంబంధం లేదు. ఇక్కడ మీరు ప్రాపర్టీ ఓనర్, మీ దగ్గర నుంచి కపిల్ లీజ్ బ్యాక్ తీసుకుంటుంది 20 ఇయర్స్కి. సో కపిల్ లీజ్ బ్యాక్ తీసుకున్నందుకు కపిల్ హెడ్డేక్ తీసుకుంటుంది మొత్తం. ఎవ్రీ మంత్ మీకు వేరే ఐటీ కంపెనీ వచ్చినా రాకపోయినా మా దగ్గర నుంచి మినిమం 13,500 రూపీస్ మీకు రెంటల్ ఇన్కమ్ అనేది గ్యారంటీడ్గా ఉంటుంది. సో ఇది దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది సెకండ్ ఇన్కమ్. సో ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినా, కోవిడ్ లాంటి వరస్ట్ సినారియస్ వచ్చినా మనకంటూ ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలి. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందండి, కపిల్లో మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, వరస్ట్ సినారియో లాస్ట్ టైం మనం కోవిడ్ ఫేస్ చేసాం, లాక్డౌన్ ఇన్ జాబ్ లాస్ ఇన్కమ్ లాస్ ఇలాంటి వరస్ట్ సినారియో మనం ఫేస్ చేసినాం, ఇలాంటి వరస్ట్ సినారియో మనకు మళ్ళీ నెక్స్ట్ ఏం వచ్చినా సరే మనకంటూ ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలి సాలరీ బేస్ లాగా. సో దట్ ఈస్ ఎ కపిల్. కపిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఒక సెకండ్ ఇన్కమ్ లాగా ఉంటుంది అనమాట. సో అది మీకు ఫ్యూచర్ సేవింగ్స్ కోసమైనా సరే, మీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కోసమైనా సరే, ఒక ఇంటి ఖర్చులకు ఇలాంటి అన్నిటికి మనకు యూజ్ అవుతుండే. సో ఇలా ఈ జనరేషన్స్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మార్కెట్ సిచ్యువేషన్లో మనకంటూ ఒక సెకండ్ ఇన్కమ్ ఉండాలి. సో ఆ సెకండ్ ఇన్కమ్ ఉండాలంటే మీరు కపిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కపిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే ఒక మంచి రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది మీకు, ఫ్యూచర్లో క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా గ్రోత్ బాగుంటుంది. సో సిన్స్ రన్నింగ్ ఇన్ ఫ్రమ్ ద మార్కెట్లో 44 ఇయర్స్ నుంచి ఉన్న కంపెనీ, సో మనకి చాలా వర్టికల్ కంపెనీస్ ఉన్నాయి. సో మీరు బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కపిల్లో, రెగ్యులర్ ఇన్కమ్ తీసుకొని అసెల్ ఫ్రీ ఇక్కడ ఎంజాయ్ సిట్ అండ్ రిలాక్స్ అనమాట. యూ కెన్ విజిట్ అవర్ స్టాల్ ఇయర్ కొంపల్లి, ఆర్ ఆల్సో యూ కెన్ కమ్ టు అవర్ హెడ్ ఆఫీస్ కపిల్ టవర్స్ ఇన్ నియర్ బై ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ సో మచ్.